మహానాడు వేదికపై నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజారంజకంగా ఉందని నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్ చెముకల కృష్ణ చైతన్య అన్నారు. రాష్ట్రాభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చెప్పేవి చేసేవన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలని ఎద్దేవా చేశారు. కేవలం ఆర్భాటాలకే పరిమితమైన వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదని వారిదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్ గోపాల్ వర్మ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. మంగళవారం నెల్లూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మేనిఫెస్టో విడుదల చేసినప్పటికీ ఇంచుమించు 10 నుంచి 15 మంది బౌ అని చెప్తా కొన్ని మంత్రుల రూపంలో వచ్చి బయటపడ్డారు. ఏం పడితే అది మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ యొక్క మేనిఫెస్టో వల్ల వాళ్ళ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్ళు మాట్లాడటం మొదలు పెడుతున్నారు. దాంట్లో ఈ మేనిఫెస్టో సక్సెస్ అయ్యిందానికి రేపు జరగబోయేటటువంటి 7వ తేదీ జరగబోయే క్యాబినెట్ సమావేశమే దానికి సాక్ష్యం. హుటా హుటిన ముఖ్యమంత్రి మంత్రులు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ హాజరవ్వాలని చెప్పేసి నిన్న ఒక సర్క్యులర్ జారీ చేస్తారు. అంటే రాష్ట్ర ప్రజానీకానికి పేద ప్రజల పట్ల తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి దూరచూపు ఆలోచనతో రాబోయే 20-50 సంవత్సరాలకి పేద ప్రజలకి ఇది మంచి చేసే పథకాలు కాబట్టి వీళ్ళకి ముచ్చమటలు పట్టి వీళ్ళ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళు కుక్కల్లాగా వాగుతున్నారు. ఎక్కడైనా బీసీలు రాజ్యాధికారం కోసమో లేకపోతే మరో ఆర్థికంగా ముందుకొస్తే వాళ్ళపైన దాడులు చేయించారు, ప్రశ్నించే హక్కును లాక్కున్నాడు. ఇంత దారుణంగా బీసీలు అణచివేస్తే ఈ రోజున బలహీన వర్గాల రక్షణ కోసం ఒక రక్షణ చట్టం ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో. అంటే బీసీల ద్రోహి, బీసీల మోసకారి, బీసీ జాతుల యొక్క అన్యాయాలను వాళ్ళ యొక్క పూర్తిగా అణచివేసే విధంగా ప్రవర్తించినటువంటి దగాకోరు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈ ముఖ్యమంత్రి పాలన అంతమొందిస్తూ రాబోయే రోజుల్లో బీసీలని ఆర్థికంగా సామాజికంగా చైతన్యంగా రాజ్యాధికార వైపుగా పయనించడం కోసం తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం బీసీలకు రక్షణ చట్టం, బీసీలను ఆర్థికంగా బలపరచడం కోసం తీసుకురాబోతున్న సరికొత్త నిర్ణయాలు. ఈ నిర్ణయాలను తీసుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ రోజున తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన నుంచి ఈ రోజుల వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ఇన్నెమ్మగా నడిచినటువంటి కార్యకర్తలు బీసీలు. బీసీల రక్షణ కానీ, బీసీల ఆర్థిక పురోగతి కానీ, బీసీల రాజ్యాధికారం కానీ, బీసీల ఆత్మగౌరవం కానీ ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైతే ఈ రోజున మరలా నారా చంద్రబాబు నాయుడు గారు మరొక శకానికి నాంది పలికాడు బీసీల రక్షణ చట్టం పేరుతో. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్వైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు, మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు. స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ ఫోన్ 9247453110, ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో నెల్లూరు.